పవన్ కళ్యాణ్ తీరుపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పోలీసులపై అది కూడా మహిళా సీఐపై ఆరోపణలు చేయడం సరికాదని అంటున్నారు. పవన్ కు దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేసి గెలవాలంటూ సవాల్ విసురుతున్నారు. వేషం ఈ రోజు వాలంటరీ వ్యవస్థ గురించి ఆయన విమర్శించే టైంలో ఒకటి తెలుసుకోవాలి. తను ప్రజల్లో ఇంటింటికి వెళ్లి వాలంటరీ వ్యవస్థ మంచిదా కాదా అనేటువంటి దానికి మాట్లాడదాం. మీ ఎవరైనా ధైర్యం ఉంటే రండి మాతో పాటు. ఆ వ్యక్తిగతంగా దూషించేటువంటి సమయంలో ఒక మహిళా సీఐ గారు అక్కడ లాండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు చేయి చేసుకుంటే దాన్ని ఇష్యూ చేయడం, ఊగుతా అలా ఊగుతా ఇలా ఊగుతా కారు పైన కూర్చొని ఆ పిచ్చి చేష్టలు చేస్తూ అక్కడ రెచ్చగొట్టడం, యథా నాయకుడు తదా కార్యకర్తలు అని చెప్పి ఇతనికి తోడు వాళ్ళు అంటేనే అతను పగడబందీగా చేసే ఆ మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీరు మీ అనుచరుల్ని రెచ్చగొడుతున్నారు. మీరు తాట తీస్తాను, తోలు తీస్తాను, పంచులు కొట్టి కొడతాను, కింద కూర్చోబెడతాను, గుంజీలు తీస్తాను, ఎవరేంటి మనకని చెప్పి వాలంటీర్స్ని అధికారులని వాళ్ళ గులాములని ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ ఉంటే మీ వాళ్ళకు కూడా అదే పద్ధతిలో చట్టాన్ని వాళ్ళ చేతిలో ఉల్లంఘిస్తున్నారు. దానికి ఆమె చేసిన పని అది. సినిమాలో చేస్తూ ఉంటారు కదా గబ్బర్ సింగ్ అని, ఇష్టానుసారంగా మీరు రివాల్వర్స్ తిప్పుతూ ఉర్రాలు దొక్కిస్తూ వాళ్ళను ఫైట్ చేస్తూ వీళ్ళు కొడుతూ మీరు ఎక్కడ చూసినా సరే ఒక బీసీలనే టార్గెట్ చేస్తున్నారు. బీసీల మీదే మీరు చూపిస్తున్నారు మీ ప్రతాపం అంతా. నా ప్యాకేజ్ కావాలి, నేను ముందుకు పోవాలి మాట నువ్వు మాట్లాడుతున్నావు. మీ అన్న చిరంజీవి కూడా బాధపడుతున్నాడు. ఇప్పుడైనా మేలకు నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నిజంగా ఎంఎం ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఉంటే 175 సీట్లు నిలబడు, 20-30 తీసుకుని ఏవయాన్ని ఈ లోకాన్ని ఏమర్చుతావు మహానుభావ. ఆ ఏమర్చేది వదిలేయి. ఇక్కడ రాష్ట్రానికి సింహం జగనన్న అంటే మన జిల్లాకి సింహం తిత్తిరెడ్డి రామచంద్రరెడ్డి. ఈ రెండు సింహాలు ఏమిటైతే నిన్ను ఏమి